కొండపై క్యాంపింగ్. వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ జనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగులు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పెట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటి, మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏక తాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరి ఇంకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్, డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ కానీ, ఒక ఉద్యమం కానీ, అంటే నిర్వాసితుల తరపున కానీ, కార్మిక తరపున కానీ ఎవరు మొదలు పెట్టాల. అమ్మో, ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబ ఆధారాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు. ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద, వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి కాబట్టి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు 1 డే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు, పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరాహార దీక్ష చేశారు, మీతో మేము ఉంటామని అనలా. అప్పుడు ఏదో గంధం వెంకటరావు లాంటి చిన్న నాయకుడు వెళ్ళారు, అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళా. అయిపోయింది, కావలసిన నాటకాలన్నీ ఆడారు. ప్రైవేటీకరణకు ఏం చేయాలో, ఎంత సహాయం చేయాలో అంత సహాయం వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు. ఎందుకంటే ఒక్క అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీయలా, వద్దని అడగలా, వెళ్ళి బతిమాల అన్నారు, ఏం లేదు. కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు, ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిలపక్షం వెళ్ళలేదు, ఎందుకు అడగలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ రోజు నేను రోడ్డు ఎక్కుతున్నాను, నాకు నా బాధ్యత పెట్టి పైకి వస్తున్నాను, వాళ్ళ తప్పు నేను రాను. స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చి చెప్పా, జనసేన పార్టీ దీని వెనక ఉంటుంది మీరు రండి అని. ఎక్కువ మంది రాలేదు, ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయికార ఒప్పందాలు ఒకరికొకరు. ఒక యూనియన్ లో ఉంటాడు ఐఎన్టీఎస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే తాళికట్టించి కూడా ఒకటితోటి, సంసారం ఒకటితోటి, మంత్రి రాజశేఖర్ లాంటి వాళ్ళు. ఇటువంటి వదవులందరి వల్లే పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఈ రోజు నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే, నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడైనా సరే కార్మిక, యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరి కార్మిక సంఘాల నాయకులు, నిలదీయండి. అఖిలపక్షం ఏమనండి.